ఇప్పుడు మనము అందాది సొన్నేనో అముదనారై పోలే 66 అందాది సొన్నేనో అముదనారై పోలే ఈ విచారం గురించి అముదనార్ అని చెప్పేసి తిరువరంగదత్త అముదనార్ అని చెప్పేసి ఆయన గురించి మనము ఈరోజు తెలుసుకుందాము. ఈయనక పెరియ కోవిల్ నంబిని కూడా చెప్తారు, ఇంక తమిళ పేరు అట చెప్తారు. అముదనార్ రామానుజాచార్య యొక్క శిష్యుడు ఎట్లా అయినాడు, రామానుజాచార్య యొక్క రామానుజాచార్య గ్లోరియస్ రామానుజ నూతన్ దాది అని చెప్పేసి ఒక తమిళ గ్రంథంలో ఉంటుంది. నూతన్ దాది అంటే అందాది అంటే యాక్చువల్గా ఏమంటే ఒక శ్లోకం ఎక్కడైతే ఎండ్ అవుతుందా దాన్ని నెక్స్ట్ శ్లోకంలో దాన్ని ఆ స్టార్టింగ్లో వస్తుంది. అట్లా తిరువరంగ తముదనార్ ఈ విధంగా రాసినాడు. ఆయన అందాదిని రాసినాడు. అందాదిలో రామానుజాచార్య గ్లోరియస్ ఉంటుంది. ముందు ఒక ఎండింగ్ పదము, నెక్స్ట్ శ్లోకం ఒక స్టార్టింగ్ పదంగా ఉంటుంది. అట్లా ఈరోజు మనము ఈ అముదనార్ గురించి తెలుసుకుందాము. మీరు శ్రీరంగంకి వస్తే ఈ సుదర్శన చక్రతాళ్వారు సన్నిధి ఉంటుంది. ఆ సన్నిధి లోపల మీరు ప్రదక్షిణ చేస్తే అక్కడ మీరు ఈ తిరువరంగ తముదనార్ ఒక డీటీస్ మనము చూడవచ్చు. వేరే ఎక్కడ మనకు చూడడానికి శ్రీరంగం దొరకదు, అక్కడ ఉంటుంది చక్రతాళ్వారు సన్నిధి లోపల పోయి అక్కడ ప్రదక్షిణ చేస్తామంటే ఈ అముదనార్ ఒక విగ్రహము మనకు కనిపిస్తుంటుంది. తిరువరంగ తముదనార్ ఈయన శ్రీరంగంలో ఉంటాడు. అప్పుడుకు రామానుజాచార్య కాంచీపురం నుంచి శ్రీరంగంకు వచ్చి ఉంటారు. అది పెద్ద స్టోరీ, వచ్చింది ఎట్లా ఏ విధంగా వచ్చిందని చెప్పేసి. సో ఈ తిరువరంగ తముదనార్ ఇక్కడ ఉన్నప్పుడు ఆయనే పూర్తి ఆధిక్యం, పూర్తి గుడి అంతా ఆయన ఒక చేతులు ఉంది, అన్ని చావి అంతా ఆయన దగ్గర ఉంది, అన్ని ఆయనే కరెక్ట్గా మేనేజ్ చేస్తున్నాడు అనే ఒక గర్వములు కూడా ఉన్నాడు. పెద్ద పోస్టు, పెద్ద ఒక అంత పెద్ద అధికారం ఉన్నప్పుడు ఎంతో మంచి మంచిగా రోజు అంత ఇన్కమ్ వస్తూ ఉంది గుడిలకు, మళ్ళీ మంచి నిర్వహణ చేస్తున్నాడు అని ఒక అధికార మతము ఉంటుంది కదా, ధన మతము అధికార మతము, అట్లా కొద్దిగా ప్రౌడ్గానే ఉన్నాడు. అయితే రామానుజాచార్య ఇంకా శ్రీరంగం వస్తే వాళ్ళంతా స్పిరిచువల్ వరల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళు గట్టిగా ఉంటారు. వజ్రదపి కఠోరహ పుష్పాని మృదుచహ, వాళ్ళు పుష్పంలాగా మృదుగానే ఉంటారు, తర్వాత వజ్రంలాగా గట్టిగా కూడా ఉంటారు అవసరం వచ్చినప్పుడు. ఇంకా గుడిదొక్క సిస్టమ్ అంతా మార్చాలా, గుడిది ఒక్కొక్కటే ఒక్కొక్కటి ఇంకా చేతికి రావాలా, సిస్టమేటిక్గా జరగాల, భగవంతుడు ఒక డబ్బులు కూడా మిస్యూజ్ చేయకూడదు, ఎవరు కూడా భగవంతుడికి సేవ చేస్తున్నామని చెప్పేసి మరి దేవుడితో డబ్బుల్ని దోచుకునే గుణం కూడా రాకూడదు, అది కూడా చూసుకోవాలా, ఎందుకంటే దానివల్ల ఎన్ని ప్రమాదాలు వస్తుందని వీళ్ళు ఆచార్య పురుషులు కాబట్టి వీళ్ళకి అది కూడా తెలుసు. మళ్ళీ ఆయన చేసేవాడు కూడా మరి అంత ప్రౌడ్గా కూడా సేవ చేయకూడదు, మంచి వినయంగానే చేయాలా, ఈ విధంగా ఎన్నో నియమాలు ఉంటాయి కదా. గుడిలో మార్చలేసింది, ఇంకా చేయాల్సింది ఒక్కొక్కటే ఒక్కొక్కటే స్టార్ట్ చేస్తే కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత మంచిగా దేవుడుకు పద్ధతిగా సేవ జరిగే ఒక అవకాశం ఉంటుంది. మొత్తము లేకుండా వాళ్ళు వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళు వాళ్ళు చేస్తూ పోతూ ఉంటారు. దేవుడుకు యాక్చువల్ దేవుడికి ఎట్లా కావాలా, దేవుడికి ఏ విధంగా సేవ చేయాలని చెప్పేసి వాళ్ళకి అర్థం కాదు. ఒక ఏదో మంచిగా డబ్బులు వస్తుంది, సగం దేవుడికి ఖర్చు పెట్టడము సగం మనం తీసుకోవడము లేకుండా దాని గురించి అంత సీరియస్గా లేకుండా ఉండడము దేవుడి డబ్బు గురించి లేకుండా వచ్చిన డబ్బులతో దేవుడికి మళ్ళీ ఏదో చేయాలనుకునే ఫీలింగ్ లేకుండా ఉండడము మళ్ళీ అట్లంతా రాకుండా దేవుడితో వచ్చిన ఇన్కమ్ తోటి మళ్ళీ గుడికి ఏ విధంగా మంచిగా చేయొచ్చు, ఇంకా దేవుడి కోసం ఏం చేయొచ్చు, ఈ విధంగా రకరకాల ఆలోచిస్తూ ఉండొచ్చు. మంచి వాళ్ళ చేతికి వస్తాయి ఏదో గుడిది ఒక నిర్వహణం, అదే భక్తి అంత లేని వాళ్ళ చేతికి పోతే అది దారుణం అయిపోతుంది. సో అట్లా ఈ తిరువరంగ తముదనార్ చేతులు ఉన్నాయి. కానీ రామానుజాచార్యులు శ్రీరంగంకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటే సెక్షన్
అక్కడ జరిగే మిస్టేక్స్ అన్నీ సర్దుకొనేసి మంచిగా దాన్ని గుడిని ఎట్లా డెవలప్ చేయాలని, రంగనాథ్కి ఏ విధంగా సేవ జరగాలని చెప్పేసి ఒక్కొక్కటి వన్ బై వన్ క్లియర్ చేస్తున్నారు. తప్పకుండా ఒక కొత్త మేనేజ్మెంట్ వచ్చినప్పుడు పాత వాళ్ళు డిస్టర్బ్ అవ్వడం అనేది సహజం, అన్ని మందిరాలు ఉండేది ఇదంతా విషయము. సో ఈయనకి అదంతా నా ఇష్టం లేదు. తిరువరంగత్ అమదనారకు ఆయన కూడా ఎన్నో సంవత్సరాలు రంగనాథ్ని సేవ చేసినాడు, రంగనాథ్ తెలుసు కదా, ఆయన కూడా రంగనాథ్కు నచ్చుతుంది కదా. దేవుడికి కొత్త గొజన మేనేజ్మెంట్ వాళ్ళు కూడా తెలుసు, పాత గుండె మేనేజ్మెంట్ వాళ్ళు కూడా తెలుసు. సో పాత గుండె వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఉంటారు, వీళ్ళు లేనప్పుడు వాళ్ళు కష్టపడి ఒక గుడిని ఒక లెవెల్కి తీసుకుని వచ్చి ఉంటారు. తర్వాత వాళ్ళని పంపించేసి కొత్త మేనేజ్మెంట్ వచ్చేసి తర్వాత వాళ్ళు చేసిన సేవని గమనించకుండా అందరం మేమే చేసినాం మా వల్ల జరిగిందని కొత్త మేనేజ్మెంట్ ఎప్పుడు చెప్తా ఉండేది. ఇదంతా సహజంగా అన్ని గుడి గోపురాలు జరిగే ఒక విషయం ఇది. అట్లా ఏదైతే ఇంకా అమదనార్ని కొద్దిగా స్క్రూ టైట్ చేయాలనుకున్నారు అందరు కలిపి, అంటే పద్ధతిగా జరగాలని గుడిలో రామాంజుల వారిది ఒక ఉద్దేశము, స్వార్థం ఏం లేదు అక్కడ, మంచిగా గుడికి సేవ జరగాలనే తప్పక మిగిలిన ఏమైనా ఒక వేరే భావన లేదు. కానీ చాలాసార్లు ఇట్లా జరుగుతుంది, ఆ కొత్త వాళ్ళు చేసిన సేవని ఎవరు ఊహించలేరు, వాళ్ళు మిస్టేక్ చేసి ఉండొచ్చు, కానీ ఒక గుడి ఆ లెవెల్కి వచ్చి మినిమం ఆ లెవెల్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో సేవ చేయాలి, వాళ్ళని కూడా రికగ్నైజ్ చేయాలా, వాళ్ళని కూడా టోటల్గా వదిలేము ఒక్కసారి. అట్లా రంగనాథ్ పాప అందరు రంగనాథ్ చాలా మంచోడు, ఎవరు సేవని కాదన్నాడు, ఎవరెవరు చిన్న చిన్న సేవ చేసినా కానీ ఇప్పుడు కూడా తలుచుకొని ఉంటాడు. ఇప్పుడు కూడా మనం చూడొచ్చు వాళ్ళకు శ్రీరంగంలో మేము ఉన్నాం కాబట్టి తెలుస్తుంది, వాళ్ళకు సపరేట్గా ఏదో ఎప్పుడో ఒక 800 సంవత్సరాల క్రితమో 1000 సంవత్సరాల క్రితమో 2000 సంవత్సరాల క్రితమో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏదో గుడికి మంచి చేసి ఉంటారు. ఇప్పుడు బయలుదేరి కిందకు రావాలంటే స్టెప్స్ దిగాలంటే వాళ్ళని పిలిపించుకుంటాడు, వాళ్ళకు తీర్థ షటారి ప్రసాదం అంత ఇచ్చిన తర్వాతనే కొన్నిసారి దిగుతాడు, లేకుండా కొన్నిసారి ఊరంతా తిరిగి వచ్చిన తర్వాత ఇంకా రూమ్ లోపల పోయే ఆయన ఆల్టర్కి పోయే లోపల మళ్ళీ వాళ్ళకి వాళ్ళు పిలిపించుకుంటాడు. వాళ్ళు పిలిపించి వాళ్ళకి వాళ్ళకి తెలిసి ఉంటుంది ఏ ఒక్క పండగలు మాకు ఏమంటారు మమ్మల్ని మొరే అంటారు, మాకు ఆ సేవ ఉంటుంది, భగవంతుని ఒక ఆశీర్వాదం తీసుకునే సేవ అంతే. వాళ్ళకి భగవంతుడు ఏదో పానకమో ఒక బింది పానక ఇస్తాడు, లేకుండా ప్రసాదం ఏదో ఇస్తాడు, తర్వాత తీర్థ చటారి ఇస్తాడు. అట్లా వాళ్ళకి ఒక ప్రత్యేకమైన మర్యాదలు ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడూ ఎక్కడో ఒక చోట ఎవరో సేవ చేసి ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని అడిగితే చెప్తారు వాళ్ళు ఏ ఫ్యామిలీలో వచ్చేవాళ్ళు, ఏ ఒక ఎవరో ఒక వంశంలో వచ్చేవాళ్ళు, ఆ వంశంలో అంతకు ముందు ఉండేవాళ్ళు ఆ గొప్పవాళ్ళు రంగనాథుడికి ఏ విధంగా సేవ చేసి ఇట్లా ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందేసి ఇప్పుడు కూడా రంగనాథ్ వాళ్ళని మర్చిపోకుండా ప్రతి ఆ ఫెస్టివల్కి వాళ్ళని గుర్తుపెట్టుకునేసి వాళ్ళకు మర్యాదలు చేయడము ఇప్పుడు కూడా జరుగుతుంది. అట్లా చిన్న చిన్న సేవలను కూడా రంగనాథ్ ఎప్పుడు మర్చిపోడు. నా పెరుమాళ చాలా ప్రేమంగానే భక్తులందరినీ చూసుకుంటూ ఉంటాడు. అటువంటి సందర్భము రంగనాథ్కి ఇష్టం కూడా లేదు, ఈయన రామానుజాచార్య ఈ ఆ తిరువరంగత్ తమదానార్ చేతి నుంచి అన్ని పెరగడం, అన్ని ఆల్రెడీ చాలా చావీలు వచ్చినాయి, ఇంకా తాయారు సన్నిధితో కీసు రావాలా, మిగిలిందన్ని కీసులు వచ్చినాయి, అదేనే ఈయనే లేదు చాలా సంవత్సరాల వరకు, చాలా రోజులు అట్లే పోతా ఉంది, ఆయనకి అది ఇయ్యడానికి ఇష్టమే లేదు. ఈయన చాలా ట్రై చేస్తున్నాడు రామానుజాచార్య, సరే ఇంకా ఆ రంగనాథ్ చెప్పినాడు పర్లేదు అన్ని కీసు వచ్చింది కదా, ఇంత డెవలప్ చేస్తే చాలు, మళ్ళీ అదొకటి వదిలేసి ఆయనకు ఎందుకు ఆయన మనసుని బాధ పెట్టాలా, పర్లేదులే అని చెప్పేసి ఆయన అయితే రామానుజాచార్య ఇది ఇంకా ఒక చోట నుంచి మనము క్లియరెన్స్ రాలేదు, మళ్ళీ రేపు అక్కడ నుంచి మళ్ళీ తప్పుడు పనులు జరగచ్చు. సో చేస్తే అన్ని పర్ఫెక్ట్గా అన్ని చోట్ల మనము కరెక్ట్గా ఒక రూల్స్ ప్రకారం చేస్తే బాగుంటుందని ఆచార్యులకు ఉద్దేశము. ఇంకా వీళ్ళు వచ్చేసి ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నాడు, తాయారికి అర్థం కాలేదు, రంగనాథ్కి అర్థం కాలేదు, అయ్యో ఈయనకేమో కీస్ ఇవ్వడానికి ఈయనకి ఇష్టం లేదు, కీస్ తీసుకోకుండా రామానుజాచార్య ఉండాడు, అన్ని సర్దాలనుకున్నాడు, అన్ని కరెక్ట్గా చేయాలనుకున్నాడు మంచి పర్పస్గానే, కానీ అన్ని ప్రాపర్గా ఉండాలంటే ఫుల్ అధికారం వాళ్ళ చేతికి వచ్చినప్పుడే కదా వాళ్ళు ప్రాపర్గా చేయగలుగుతారు. వాళ్ళ చేతిలో అధికారం లేనప్పుడు మంచి వాళ్ళ చేతికి అధికారం వస్తే ఎప్పుడు మంచిదే, వాళ్ళు మంచిదే చేస్తారు, ఎవరికి హాని చేయరు, దేవుడికి లోకానికి సమాజానికి అందరూ మంచిది మంచిదే చేస్తారు. అట్లా ఈయన రామానుజాచార్య ఆ విధంగా ఆ కీస్ కోసం వెయిట్ చేస్తున్నాడు, ఎట్ట ఒకటే గుడికి మంచిగా చేయాలా, అమ్మవారి సన్నిధి కూడా మంచిగా జరగాల కదా, అమ్మవారు కూడా ఎన్నో సేవలు ఉంటాయి, రంగనాథ్కి ఎన్నెన్ని సేవలు జరుగుతుందో
అదే లెవెల్ జ్యేష్ఠ అభిషేకము, అధ్యయనోత్సవాలు, డోలోత్సవము, అమ్మవారు కూడా అన్ని చేసుకుని అన్ని సేవలు జరుగుతుంది. అమ్మవారిది ఎక్కువ సేవ పడితాండ పత్ని కాబట్టి గడప దాటి బయటకు రాదు కాబట్టి గుడి లోపలే లోపలే ఎక్కువ సేవలు జరుగుతాయి. ఈయన ఊరంతా తిరుగుతాడు భోగం అంటాము కాబట్టి ఈయన మొత్తం ఊరంతా తిరుగుకుని వస్తాడు కాబట్టి కొద్దిగా ఈయన సేవలు బయటంతా ఊరంతా కనిపిస్తూ ఉంటుంది ఏమి ఏం జరుగుతుందని చెప్పేసి. అమ్మవారిది అన్ని వసంతోత్సవం తప్ప వసంతోత్సవం కూడా ఆ గుడి లోపలే జరుగుతుంది, అది కూడా బయట జరగట్లే. అట్లా ప్రతి ఒక్కటి లోపలే ఉంటుంది. అట్లా అమ్మవారి గుడి కూడా డెవలప్ చేయాలని ఉద్దేశం ఉంది రామాంజుల వారికి, కానీ ఆ కీస్ అంతా ఆయన దగ్గరనే ఉంది, అది ఈయనే లేదు. ఎంతో ట్రై చేస్తున్నాడు ఈయలేదు. లాస్ట్కి రామాంజాచార్య ఆలోచిస్తున్నాడు ఎట్లప్ప కీస్ పొందడం. అమ్మవారు ఆయనకే సపోర్ట్ ఉన్నారు, తిరువరంగతి అమ్ముదనారుకే సపోర్ట్ ఉన్నారు, పెరుమాళ్ళు కూడా ఆయన సపోర్ట్గానే మాట్లాడుతున్నారు. వదిలే రామానుజ, మొత్తం గుడిది మొత్తం చావి నీకు ఇచ్చేసినాను, అది ఒక చావి ఆయన గుడిని ఎప్పుడు నుంచో సేవ చేస్తున్నాడు కదా అని. అయితే రామానుజాచార్య ఇప్పుడు ఈయన వదిలేసి నెక్స్ట్ వాళ్ళ పరంపరలో ఇంకొకటి వస్తాడు, మళ్ళీ ఆయన కంటిన్యూ చేస్తాడు. ఇంకా మొత్తం 80% మంచిగా నడుస్తూ ఉంటే ఇంకొక 20% అట్లే డ్యామేజ్ కానీ పోతూ ఉంటే బాగుండదు కదా, మొత్తం మంచిగా క్లియర్గా జరగాలి అన్ని సేవలు అని చెప్పేసి ఆయన ఒక ఉద్దేశం, రామానుజాచార్యుల ఒక ఉద్దేశం. లాస్ట్కి ఒకరోజు ఏమైందంటే ఈ అముదనార్ద తిరువరంగత్ అముదనార్ద వాళ్ళ తల్లి శరీరం వదిలేసింది. ఆమె శరీరం వదిలేసిన తర్వాత 11వ రోజు ఇది ఉంటాయి కదా, ఆ శుభ స్వీకారం, వైకుంఠ సమారాధన ఏదంటారు, ఆ తిథి శ్రాద్ధ అంతా ఉంటాయి కదా, అదంతా అయిన తర్వాత తప్పకుండా మంచి మంచి వైష్ణవులకంతా అన్నదానం చేయాలా శాస్త్రం చెప్పింది. ఒక పిల్లడు అంటే ఇంకా వాళ్ళ వర్షం ప్రతి జరిగే ఒక తిథికి సమారంభాలకు ఒక 10 మంది అయిన వైష్ణవుల్ని పిలిపించి మంచిగా భోజనం పెట్టేసి వాళ్ళు తృప్తులైనారంటే భగవాన్ విష్ణు తృప్తుడు అవుతాడు. భగవాన్ విష్ణు తృప్తుడైనాడంటే ఆ జీవాత్మ ఎక్కడున్నా కానీ తృప్తిగా భగవద్భక్తితోటి భగవంతుతోటి భగవద్ అనుగ్రహంతో ఆ జీవాత్మ ఎవరి కోసం మనం అంత ఒక విందు ఏర్పాటు చేసినామా, ఎవరిని తలుచుకొని మనం ఇంత ప్రోగ్రాం పెట్టుకున్నామా, తప్పకుండా ఆ జీవాత్మకు అది ఎక్కడున్నా మంచి జరుగుతాయి, వైకుంఠమే చేరుతాయని చెప్పేసి భగవద్భక్తులు ప్రసన్నులైపోయి వాళ్ళు తిని ప్రసన్నులైపోయి ఆనందపడితే తప్పకుండా భగవంతుడు ఆనందపడతాడని చెప్పేసి వాళ్ళకి వైకుంఠం ప్రాప్తి తప్పకుండా అవుతుందని చెప్పి ఉద్దేశంతో ఆ 11వ రోజుకు రామానుజాచార్యకి చెప్పేసి రామానుజాచార్య దగ్గర మంచి మంచి వైష్ణవులు ఉన్నారు, తప్పకుండా వాళ్ళు ప్లీజ్ అయిపోతే భగవంతుడు ప్లీజ్ అవుతాడు, ఆ ఒక ఉద్దేశంతో రామానుజాచార్యతో మంచిగానే మాట చెప్పేసి పోయినాడు ఈ అముదనార. అముదనార్ ఇట్లా చెప్పిపోయిన తర్వాత ఎవరిని ఒకరిని పంపించాలా, వాళ్ళ తల్లికి కూడా నిజంగా సహాయపడాలా, మనకు కూడా పోయిందనికి ఏదో ఒక పని జరగాలని చెప్పి ఉద్దేశం రామానుజాచార్య, రెండు పని జరగాల. సో ఒకసారి అనిపించింది ఈ గొడవ గోళలు లేకుండా మనం ఒకసారి పోయి, మేనేజ్మెంట్లో ఉండే వాళ్ళు తప్పకుండా హెడ్ఏక్ ఉంటాయి, సో తప్పకుండా ఎవరికొకరికి అఫెన్స్ చేసే తీరాలి, అందరినీ ప్లీజ్ చేయాలంటే మేనేజ్మెంట్గా పోకూడదు, అది కుదరలేని పని. మేనేజ్మెంట్లుండి నేను గుడిలో ఉండే ప్రతి భక్తుడిని కూడా ప్రసన్న చిత్తుడికి ఉంచేస్తాను, ఎవరు నొప్పించను అంటే అది మేనేజ్మెంట్ వల్ల ఇంతవరకు ఎవరి వల్ల కుదరలేదు. మేనేజ్మెంట్ అంటే తప్పకుండా ఎవరికొకరికి అఫెన్స్ చేయాల్సి వస్తుంది, ఎవరికొకరిని నిందించాల్సి వస్తుంది, ఎవరినొకరిని పోస్ట్ నుంచి తీయాలా, ఎవరొకరికి పోస్ట్ ఇవ్వాలా, తన స్వార్థం ఉంటాయి దాంట్లో, చాలా విషయాలు దాంట్లో కలిసి వస్తాయి, చాలా డేంజరస్ పోస్ట్ దాంట్లో కూడా. ఈ వైష్ణవులతోటి మేనేజ్మెంట్ అంటే ఇంకా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన పోస్ట్ అది, గుడిలు అంత పెద్ద పెద్ద గుడిల మేనేజ్మెంట్ అంటే. అట్లా రామానుజాచార్య మంచి తెలివితోటి ఒకసారి శ్రీరంగమే వద్దులే, ఈ గోళ అంతా పెట్టుకోలేము మనం, ఈ గొడవ గోళలు వద్దు, మన వరదరాజు ఉన్నాడు, మన ప్రేమించిన దేవుడు ఉన్నాడు, అక్కడే హ్యాపీగా ఉండొచ్చు అని అనుకున్నారు. కానీ అయితే రా కూరతాడవనంతా ఎందుకు స్వామి, మనము రంగనాథ్ మనకి ఏదో ఒకటి హెల్ప్ చేస్తాడు, మనం మంచిగా చేయొచ్చు, ఈ గుడిలో మంచిగా సెటప్ చేయొచ్చు, మంచి విధంగా అన్ని సేవలు వైకుంఠంలో జరిగినట్లు మనము శ్రీరంగంలో జరపచ్చు, కొద్దిగా వెయిట్ చేస్తాము, రంగనాథ్ తప్పకుండా మనకు కూడా ఒక ఆలోచన ఇస్తాడు, మనకు కూడా ఏదో ఒక ప్లాన్ చేసి ఇస్తాడు మనకు కూడా అని చెప్పేసి ఈయన కూరతాళని కూడా చాలాసారి రిక్వెస్ట్ చేసుకున్నాడు రామానుజాచార్యకి. మంచి గురు మంచి శిష్యుడు ఇద్దరు కూరతాళ్వను దాశరథి. అట్లా రామానుజాచార్య ఆలోచించి కూరతాళ్వాన్ని పంపిస్తారు. కూరతాళ్వాన్ని పంపించిన తర్వాత కూరతాళ్వాను ఆ చెవులు ఈ విషయం చెప్తారు, చూడు
తప్పకుండా మంచి ప్రసాదం పెడతారు. ప్రసాదం మంచిగా పెట్టేసి లాస్ట్కు అన్ని ఇచ్చిన తర్వాత ఏదో ఒకటి మనము తృప్తులైనామా అని అడుగుతారు. తృప్తోసి తృప్తోసిని మనము అడుగుతారు. అప్పుడు మనము మనం చెప్పాలా తృప్తోస్మి అని చెప్పాలా, తృప్తుడైనా నేను అని చెప్పాలా, ఆ స్పాట్ కోసము వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్పినారు. అట్లా ఈయన రామానుజాచార్య చెప్పినట్లనే అక్కడికి పోయినారు. అక్కడికి పోయేసి వాళ్ళ ఒక తల్లిది వైకుంఠ సమారాధన ఆ 11వ రోజు పండుగ కోసము పోయినారు. 11వ రోజు పండుగ పోయినప్పుడు అక్కడ అందరు కూర్చున్నారు. ఈయన కూడా గొప్ప కులంలో వచ్చిన ఈయన కూరతాళు అని కూడా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఈ అముదనారు అందరికి మంచిగా ప్రసాదం అంతా వడ్డించి ప్రసాదం వడ్డించిన తర్వాత అందరు హ్యాపీ అయిపోయినారు. అందరికి వాళ్ళ వాళ్ళకి కావలసిన దక్షిణలు అంతా ఇచ్చినారు. చాలా హ్యాపీ అయిపోయినారు, అందరు హ్యాపీ అయిపోయినారు. అందరు హ్యాపీ అయిపోయిన తర్వాత ఈయన అడుగుతున్నాడు కర్త అంటే ఎవరు, ఆ తిరువరంగ తమదనారు ఆ తల్లిది ఆయన ఎవరి చేత తల్లి చనిపోయిన దానికి స్థాయి ఆ సరమణి చేసినాడు వాళ్ళు ఆయన ఆ తిరువరంగ తమదనారు ఆయన అడుగుతున్నాడు ఎట్లా నువ్వు హ్యాపీ అయిపోయినావా అని చెప్పేసి అందరినీ లైన్కి వచ్చేసి అడుగుతున్నాడు తృప్తోసి తృప్తోసి అని చెప్పేసి. అయితే ఈయన దగ్గరకు వచ్చినప్పుడు కూరతాళు అని అన్నాడు లేదని చెప్పేసి. ఆయన నేను తృప్తి కాలేదన్నాడు, నేను తృప్తి కాలేదన్నాడు. అయితే ఇంకేం కావాలి నీకు అన్నాడు. ఈయన తృప్తోస్మి అని చెప్పలేదు. అయితే ఆ తృప్తోస్మి అని చెప్పలేకపోతే అదొక డేంజరస్ ఉంది, ఆత్మకు శాంతి దొరకదని ఒక భయం ఉంది. ఇంకా ఈయన నేను తృప్తి చెందలేదని చెప్తే భయపడినాడు ఆ తిరువరంగ తమదన్నారు. అయితే నీకు ఇంకేం కావాలని అడిగినాడు. అప్పుడు మంచి తెలివితోటి నాకు అమ్మవారి సన్నిధి చావి కావాలన్నాడు మంచిగా. ఇంకా ఆయనకి ఏలిసిందే, ఇంక వేరే మార్గం లేదు. ఎందుకంటే వాళ్ళకు తిథిల గురించి అంత శ్రద్ధ ఉంటుంది. శ్రాద్ధ అంటేనే మంచి శ్రద్ధతోటి చేసే ఒక ఇది రిచువల్స్ కర్మకాండం. అది హాచ్ పాచ్గా ఏదో ఒక పని ఏదో గతి లేదా ఏదో ఒకటి చేయాలనే తప్పదని చేసేది కాదు. శ్రాద్ధ అంటేనే దాంట్లో మెయిన్ పార్ట్ వచ్చి శ్రద్ధ. విపరీతమైన శ్రద్ధ చూపించాలి ఆ విషయంలో. ఆ విషయంలో మరి ఇగ్నోర్ చేయకూడదు. మనం అంత ప్యూర్ డ్యూటీస్ కాదు కదా, మనం ఏ అవసరం లేదు అని చెప్పేసి చనిపోయినాడు పోయినాడు మళ్ళీ వస్తాడా అని చెప్పేసి అట్లంత ఇగ్నోర్ చేసే విషయం కాదు అది. శ్రద్ధ అంటే మంచి భక్తితోటి మంచి శ్రద్ధతోటి ఎవ్రీ ఇయర్ చేయాల్సిన ఒక పద్ధతి. మనము పెద్ద గద పండగ చేయట్లేమో, ఒక మంచిగా ఆ తిథి ఏదని కరెక్ట్గా తెలుసుకునేసి ఆ తిథికి మనము కొద్దిమంది వైష్ణవులు మన ఒక శక్తి అనుసారం మన ఎంత కెపాసిటీ ఉందా, ఒక 3, 4, 5 మనం ఎంతమందికి అన్నం పెట్టగలుగుతాం, ఒక మంచిగా ఒక విందు ఏర్పాటు చేసి భగవంతుడికి నైవేద్యం పెట్టేసి వచ్చిన భక్తుల్ని ఒక భక్తుల్ని పిలిపించి ఏదో కీర్తన భజన పెట్టేసి తర్వాత వాళ్ళకు ఒక మంచి ప్రసాదం పెట్టేసి నిజంగా వాళ్ళు తృప్తి అయినంటే తప్పకుండా ఆత్మ ఆనందంగా భగవంతుతోటి ఎప్పుడు ఉండిపోతాయి. ఎటువంటిది ఒక దుఃఖమైన పరిస్థితులు ఉన్నా కూడా మనకు తెలియదు, పోయిన వాళ్ళు చెప్పరు మనకు ఎక్కడ ఉన్నారు ఏమైనారు అని చెప్పేసి. ఒకవేళ అయితే భగవంతుడు క్లియర్గా తెలుసు మనం ఎవరి కోసం చేసినాము, ఇంతమంది భక్తులను దేనికోసం పిలిపించినాము భగవంతుడు స్పష్టంగా తెలుసాం, తప్పకుండా వాళ్ళందరూ ప్రసన్నులైతే తప్పకుండా ఆత్మకు ఎక్కడున్నా కానీ ఒక ఆనందం వస్తాయి. ఎక్కడున్నా కానీ దానికి ఒక పరమపదానికి పోయే ఒక మార్గము అక్కడి నుంచి కూడా దానికి డైరెక్షన్ దొరుకుతుంది. అట్లా భక్తుల్ని తృప్తి చేయాలని చెప్పేసి ఇంకా ఆ విషయంలో చాలా శ్రద్ధ కలిగిన ఈ అముదనార వెంటనే పరిగెత్తుకుని పోయి ఆ చావిని తీసుకుని వచ్చేసి కురతాళు అంద చేతులు ఇచ్చేస్తారు. చేతులు ఇచ్చేసి తర్వాత ఆనందపడి ఆయనకు దండం పెడతాడు. దండం పెట్టేసి ఆయన ఇంకా తృప్తోస్మి అన్నాడు. తృప్తి కలిగింది. ఫస్ట్ అడిగినప్పుడు అతృప్తోస్మి అన్నా అతృప్తోస్మి అన్నాడు. నాకు తృప్తి కలగలేదన్నాడు ఫస్ట్. అప్పుడు ఏం కావాలన్నప్పుడు కీస్ కావాలన్నాడు. కీస్ ఇచ్చిన తర్వాత వా అతృప్తోస్మి తృప్తోస్మి నేను తృప్తి చెందినానని చెప్పేసి ఆనందపడిపోయి వచ్చినాడు రామానుజాచార్యకి. వచ్చి అన్ని విధంగా రామానుజాచార్యు ఒక హార్ట్ని విన్ చేసినాడు కురతాళ్వన్. కురతాళ్వన్ వచ్చి కీస్ ఇచ్చేసినాడు. కీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అమ్మవారి సన్నిధిలో కూడా వేరే వేరే మార్పులు వస్తూ ఉండింది. మంచిగా గుడిని డెవలప్ చేయడానికి
ఒక్కొక్కటే పని చేస్తూ ఉన్నాడు. ఇట్లా రామానుజాచార్య యొక్క మహత్కార్యము శ్రీరంగంలో జరగడానికి అముదనార ఒక విధంగా సహాయం స్టార్ట్ అయింది, సహాయం చేసినాడు కూరతాళ్వన్ ద్వారా. లాస్ట్కి రామానుజాచార్య చేసే మంచి పని, ఎప్పుడన్నా త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును, లోకను మెచ్చును, ఎప్పుడు కూడా భగవంతుడు మెచ్చుకుంటాడు. ఒక మంచి పని అంటే దాంట్లో స్వార్థం లేదంటే, మనది సొంతం లేదంటే తప్పకుండా దేవుడు దానికి ఇష్టపడతాడు. సో లాస్ట్కి చూడండి, ఆయన దగ్గర మార్పు అనేది వచ్చింది. తాను రామానుజాచార్యకి ఏమాత్రం సపోర్ట్ చేయట్లేదు ఫస్ట్, కానీ ఈయన చేసే పనులు ఆయన ఒక స్వార్థం క్లియర్ ఏం లేదు. రామానుజాచార్య ఏమి భార్య బిడ్డల కోసం చేసినాడా, రంగనాథ్ కోసం చేసినాడు, తన స్వంతం ఏం లేదు. అక్కడ రంగనాథ్ మంచిగా ఉండాలి, రంగనాథ్ గుడి బాగుండాలని ఒకే ఆశతోటి చేసినాడు కాబట్టి అక్కడ లాస్ట్కి ఏమైంది, తిరువరంగ తమ్ముదనారు ఈయనకు సరెండర్ అవుతారు. సరెండర్ అయినప్పుడు రామానుజాచార్య నీవు ఆయన ద్వారా వచ్చినావు అని చెప్పేసి కూరతాళం దగ్గర ఆయన ఆశ్రయం, ఆయన ఒక షెల్టర్ తీసుకో అని చెప్పేసి చెప్తున్నారు. అట్లా ఆయన ఒక షెల్టర్ తీసుకుంటాడు, కూరతాళ్ళు అందరు షెల్టర్ తీసుకుంటారు. షెల్టర్ తీసుకున్న తర్వాత ఇంకా రామానుజాచార్య పట్ల ఆయనకు రోజు రోజుకు భక్తి పెరుగుతూ ఉంది, ఆచార్య నిష్ట ఆయన కూడా మంచిగా పెరుగుతూ ఉంది. ఆ గురు పట్ల తిరువరంగ తమదనారు రోజు రోజుకు రామానుజాచార్య పట్ల ప్రేమని పెంచుకున్నాడు. అట్లా ప్రేమను పెంచుకునేసి లాస్ట్ ఒకరోజు ఆయన మంచి పొగడి అందాది అని నూతన రామాంజ నూతన అందాది అని చెప్పేసి ఒక మంచి గ్రంథం రాస్తాడు. మంచి గ్రంథం రాసించి దాన్ని రామానుజాచార్యుడి ముందు చదివి చెప్తాడు. ఆ రామానుజాచార్యుని బాగా గ్లోరిఫై చేసిన ఇది పాటలో. అట్లా దాన్ని చదివి చెప్పినప్పుడు రామానుజాచార్యుడికి అది కోపం వచ్చేసింది, నరస్తుతి ఇది అంత లోకంలో ఉండకూడదు, ఎట్లా దీన్ని ఇది చేస్తావు, మనం ఒక మనిషిని ఒక గొప్పతనం ఎప్పుడు పొగడకూడదు, దేవుడు గొప్పతనం పొగడాల, మన జీవిత ధర్మం వచ్చి దేవుడిని పొగడుతుండాలి, కానీ మనని మనం పొగడేది ఎందుకుండి, ఈ శరీరం ఈరోజు ఉంటుంది రేపు పోతాయి, మనని మనం పొగడుకుని ఏం ప్రయోజనం ఉంది, మనం ఎప్పుడు దేవుడిని పొగడాలా, ఇదంతా నువ్వు చేసేది తప్పు, ఇట్లా చేయకూడదు అని చెప్పేసి చెప్తారనమాట తిరువరంగ తమదనారుకు. ఆయన చెప్తారు, చెప్తే తిరువరంగ తమదనారు డిస్టర్బ్ అయిపోతారు, మంచి కష్టం, నువ్వు వందలాది శ్లోకాలు ఒకరి పైన రాయాలంటే ఎంత పాండిత్యం ఉన్నా కానీ సులభమైన పని కాదు, కష్టపడి రాసింటారు. ఒక క్షణంలో రామానుజాచార్య అది తప్పు అన్నాడు, రిజెక్ట్ చేసినాడు. అయితే ఇంకా ఏం చేయాలని అర్థం కాకుండా ఈయన తిరువరంగ తమదనారు ఆలోచిస్తుంటే కూరతాళ్వన్ అన్నాడు, ఏముంది రామానుజాచార్యకు దివ్య దేశాలు ఆళ్వార్లు ఇదంతా ఆయనకు నచ్చుతాయి ఎప్పుడు కూడా, నీవు ఒక పని చేసే, నీవు రాసే గ్రంథంలో ఆ దివ్య దేశాల గురించి, ఆళ్వార్ల గురించి, అమ్మవారి గురించి ఇట్లా రాస్తూ రాస్తూ లాస్ట్కి ఇంత యాడ్ చేస్తే అయిపోయాయి. అప్పుడు దాన్ని ఆయన ఏం చేయలేడు, ఇప్పుడు ఆయన గురించి రాస్తే చింపి పడేస్తాడు తప్పకుండా. ఇప్పుడు నీవు ఆళ్వార్ల గురించి యాడ్ చేసే, దివ్య దేశాల గురించి యాడ్ చేసే, యాడ్ చేసి అట్లే రాసే అని చెప్పి అట్లా ఆయనకు ఒక ఐడి వేస్తే ఇంకా నూతన దాదిని ఆ విధంగా రాస్తాడు. మంచిగా అమ్మవారిని కొద్దిగా గ్లోరిఫై చేస్తూ, అమ్మవారిది లక్ష్మీనాథ్ ఆయన స్వామిది ఒక గ్లోరిఫై చేస్తూ, అమ్మవారిది అంటే దేవుడి గురించి కొద్దిగా కీర్తిస్తూ, వాళ్ళదొక్క పాదకమల్ని ఆశ్రయించిన నమ్మవాళ్ళ వారిని కీర్తిస్తూ, అటువంటి పాదకమల్ని ఆశ్రయించిన శ్రీరామాంజుల వారే నా గతి, ఆ విధంగా ఇండైరెక్ట్గా రాసుకొని పోయినాడు. ఇండైరెక్ట్ రాసుకొని పోతే మంచిగా ఉంది ఇది, ఓ అమ్మవారిది స్వామిది ఆచార్యులు ఆళ్వార్లు వీళ్ళంతా వస్తున్నారు, లాస్ట్కి అటువంటి వాళ్ళ ఒక పాదకమల్ని ఆశ్రయించిన రామానుజాచార్యనే నా జీవితం ఒక గమ్యము, ఆయనే నాకు గతి అని చెప్పేసి ఆ విధంగా లాస్ట్కి పొగడుకుంటూ వచ్చినాడు. అట్లా నూతందది రాసినాడు 101 శ్లోకస్ ఇది రామానుజాచార్య గురించి అన్ని గ్లోరియస్ అంతా అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా శిష్యులకు వేరొక గ్రంథమే దొరకలే రామానుజాచార్యని కీర్తించేది, ఇది ఒక బెస్ట్ అనిపించింది. అందరూ ఇంకా దీన్ని నేర్చుకున్నారు పాడుతున్నారు. ఇంకా అక్కడక్కడ రామానుజాచార్యని చూసినప్పుడు ఇంకా ఓపెన్గా పాడకుండా అందరూ మనసు లోపల పాడుతున్నారు. ఇంకా నంపెరుమాళ్ ఫెస్టివల్ ఉన్నాడు, నంపెరుమాళ్ ఫెస్టివల్ ఉన్నప్పుడు రామానుజాచార్య ముందుకుంటాడు, ఎప్పుడు ఒక ఫెస్టివల్ కూడా మిస్ చేయకుండా. నంపెరుమాళ్తోటి రంగనాథ్ది ఫెస్టివల్, నంపెరుమాళ్ అంటే చిన్న రంగనాథ్, కస్తూరి రంగనాథ్ని నంపెరుమాళ్ అంటాము. సో నంపెరుమాళ్ ఫెస్టివల్ పోతా ఉన్నారు.
ఫెస్టివల్ పోతుంటే నంపెరమిళ్ళు కూడా డిజైర్ వచ్చింది. నేను కూడా విన్నాలి, ఇది ఏమిది రామానుజాచార్య నూతన ఇది, నేను కూడా విన్నాలా, ఏదో అమ్ముతున్నారు కొత్తగా పాట రాసిన రామానుజాచార్య గురించి, నా భక్తుల గురించి నేను విన్నాలని చెప్పి నంపెరమిళ్ళకు ఒక కొత్త ఉత్సాహము. కానీ ఎట్లా వినేది, ఆయన ముందు వింటే ఇంకా రాసిన వాడికి చెప్పిన వాడికి అందరు తిట్టేస్తాడు, ఇంకేం చేయాలి అర్థం కాదు. నంపెరమిళ్ళు వీళ్ళ వీళ్ళకంతా వచ్చి శిష్యులకి అందరు మాతో నోటెడ్ అయిపోయింది, శిష్యులకి అందరూ కదా కంఠస్థం అయిపోయింది, అందరూ తెలుసు. సో ఒకరోజు నంపెరమిళ్ళు ఏం చేసినారంటే, ఫెస్టివల్ పోతా ఉంటే మంచి మ్యూజిక్ అది అన్ని ఫెస్టివల్ జరుగుతుంది, రామానుజాచార్యని చూస్తూ ఉంటారు, రామానుజాచార్య నంపెరమిళ్ళని దూడ ఆవును చూసినట్టు ఆవు దూడని చూసినట్టు ఒకరికొకరు చూస్తూ చూస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా వదిలేసి ఉండరు మామూలుగా అయితే, ఎప్పుడు కలిసే ఉంటారు. ఆయన నంపెరమిళ్ళు ఉంటే రామానుజాచార్య ఉంటారని కన్ఫామ్, రామానుజాచార్య ఆ ఘోషలు ఉండి అక్కడ నంపెరమిళ్ళు ఉంటారని కన్ఫామ్. ఈ విధంగా ఇద్దరు అట్లే ఉన్నారు, ఒకరొకరు మంచి స్నేహపూర్వకంగా ఉన్నారు. కానీ ఆ రోజు నంపెరమిళ్ళు అన్నాడు, రమనుజ నీవు ఆశ్రమకి వెళ్ళు అని చెప్పేసి, మఠానికి వెళ్ళని. రమనుజకి అర్థం కాలేదు, ఎందుకు నన్ను ఇప్పుడు దిడీర్ని ఫెస్టివల్ మధ్యలో నన్ను అక్కడ మఠానికి పంపించాలా అని చెప్పేసి. నువ్వు మఠానికి వెళ్ళు, నాకు నీవు అక్కడికి వెళ్ళు అని చెప్పినాడు. అంతే ఇంక భగవంతుడు దేనికో ఇంక భగవంతుడు చెప్పిన మాట విరోధించిపోకూడదు, నంపెరమిళ్ళదే చిత్తం ఎప్పుడు. నంపెరమిళ్ళు ఏ నంపెరమిళ్ళు ఆనందం ఉంచడమే రామానుజాచార్య యొక్క జీవిత గమ్యము. ఇంకా సరే నంపెరమిళ్ళు ఆ మాట అన్నాడు అని చెప్పేసి రామానుజాచార్య బయలుదేరి ఆశ్రమానికి పోయినాడు. వాళ్ళ మఠానికి వెళ్ళినాడు. మఠానికి వెళ్తే ఇంకా నంపెరమిళ్ళు అన్నాడు, అవును తిరువరంగా తమదనారు రామానుజాచార్య గురించి ఏదో పాడినాడు కదా నూతన, అది నేను కూడా వినాలనుకున్నాను, మీరు పాడతారా అని చెప్పేసి. అందరికి ఆనందం వచ్చిందా, మాకందరూ అందరూ నేర్చుకున్నాము, మేము పాడతామని చెప్పేసి పాడుతున్నారు. మంచి మంగళ వాద్యం ఉంది ఎదురుగా, ఇంకా మంచి దాని తర్వాత నూతన దాన్ని పాడుకునేసి పోతా ఉన్నారు. అయితే మళ్ళీ ఆ ఈచండి ఎవరు వేడు నంపెరమిళ్ళకు ఈ సౌండ్ వల్ల వినలేదేమో కానీ, పరమాత్మ లీలలు పాప ఆయనకు నంప రామానుజాచార్య గురించి ఎంత స్నేహం ఉందని తెలుసుకోవాలి కదా ఊరంతా. ఇంకా రంగనాథ్ అన్నాడు, మామూలుగా అదొక మంచి ఫెస్టివల్ కాబట్టి మరి తప్పకుండా మంగళ వాద్యం అంతా ఉండాలి కదా, ఒక ఫెస్టివల్ అంటే మంచి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలా. సో నంపెరమిళ్ళు అన్నాడు, ఈ అప్పుడప్పుడు ఈ వాద్యాలు తాళ మేళాలు అంతా పెరుగుతూ ఉంటే మేళాల వాళ్ళ సౌండ్ ఎక్కువ అవుతుంది, నాకు అది మీ చెప్పిన పాట క్లియర్గా నాకు చెవులకు పడట్లేదు కాబట్టి ఈ సౌండే లేకుండా నేను వినాలా, ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు, మంచిగా వింటూ నేను రావాలా కాబట్టి ఈ సప్తావరణం అనే ఒక ఫెస్టివల్ జరుగుతాయి. ఫెస్టివల్ ఆ సందర్భంలో జరుగుతాయి, మామూలుగా బ్రహ్మోత్సవం అన్ని ఉత్సవాలు సప్తావరణం ఉంటుంది. ఇంకా ఆ సప్తావరణం టైంలో మనం ఈ నూతన దాతి వినేస్తాం, రామానుజాచార్య పంపిస్తాం అక్కడికి వాళ్ళ మఠానికి, మనం మంచిగా మీరు పాడండి నేను వింటూ వస్తున్నాను. ఇది ఒక మంగళమైన ఒక ఊరేగింపు కాబట్టి జస్ట్ ఆ కార్నర్ వచ్చినప్పుడు మీరు ఒకసారి ఆపేయండి, ఒకసారి మేళ తలంతో ఒకసారి ఊదని మంచిగా, తర్వాత వాళ్ళు ఆపిన వెంటనే మళ్ళీ మీరు పాడుకోండి, నేను మంచి శ్రద్ధగా వింటూ ఎంజాయ్ చేసి వస్తున్నాను, నా భక్తుడు ఒక చరిత్ర, నా భక్తుని ఒక కీర్తిలో నేను కూడా వినాలనుకున్నాను. అట్లా నంపెరమిళ్ళు మంచి ప్లాన్ చేసుకునేసి ఆ సప్తావరణం రోజు ఏం చేస్తున్నారంటే, ఎక్కడ ఆ మధ్య తాళమేళాల గోలంత ఎక్కువ లేకుండా మంచిగా ఈ నూతందాది అమృతనారు రాసించిన నూతందాదిని మంచిగా వింటూ వస్తున్నారు. అట్లా మంచిగా వింటూ వస్తూ ఉంటే ఆ మంచిగా అక్కడక్కడ కార్నర్లు మాత్రం కొద్దిగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాడతారు, మళ్ళీ ఎక్కడ వాడరు, మళ్ళీ అట్లే వింటూ 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 రావడమే వాళ్ళదొక మెయిన్ పద్ధతి. అట్లా ఇప్పుడు కూడా ఆ విధంగా ఈ నూతన దాదిని మంచిగా వింటూ వస్తున్నారు. వచ్చి నంపెరమిళ్ళ రామానుజాచార్య సన్నిధికి వస్తారు. రామానుజాచార్య సన్నిధికి వచ్చేసి అక్కడ రామానుజాచార్యకు ఉత్సవ విగ్రహాన్ని బయటకు తీసుకుని వస్తారు. దగ్గర దగ్గర 48 కొబ్బరి రొండలు తాగుతాడు అక్కడ నంపెరమిళ్ళు. తర్వాత ఆయన ఒక ఆసన మంటపానికి, రంగనాథ ఒక పెరియ కోవిల్ భగవంతుని యొక్క మూల స్థానానికి భగవంతుడు నంపెరమిళ్ళు వెళ్తాడు. అప్పుడు కూడా రామానుజాచార్య మొత్తం కీర్తిలనంతా వింటూ ఇక్కడికి వస్తాడు, ఆ ప్లేస్కి వస్తాడు. ఇప్పుడు కూడా ఈ నూతందాది పైన అంత భగవంతుడు కూడా దాన్ని చాలా ప్రేమించినాడు, ఈయన రాసిన నూతందాదిల్ని. అట్లా ఈ నూతందాదిలో ఈ రామానుజాచార్య కీర్తి చాలా ఇదైపోయింది. ఒకసారి ఈయన అనంత ఆళ్వారు మీరు విని ఉండొచ్చు, తిరుపతిలో అనంత ఆళ్వారు ఉంటారు. ఈ అనంత ఆళ్వారు ఒకసారి వెంకటరమణ
బాలాజీ కూడా వెంకటరమణ స్వామి కూడా వినాలి, వెంకటేశ్వర స్వామి కూడా వినాలని ఆయనకు డిజైర్, ఆయన తాళ్వానికి రామానుజాచార్య యొక్క కీర్తిల్ని వినాలని కోరిక. అయితే ఒకసారి రామానుజుల వారు కూడా ఈ రామానుజుల యొక్క అక్కడ ఆయనకు ఎంతో ఇష్టమైన వాడిన ఆనంద్ తాళ్వారుకు ఇష్టమైన వాడే రామానుజాచార్య యొక్క కృప వల్ల కదా ఇప్పుడు బాలాజీ మనకందరికి తెలుసు. ఆయన సాక్షాత్ విష్ణువే, శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే, ఆ వైకుంఠం నుంచి వదిలేసి వచ్చిన విష్ణువే ఆయన సాక్షాత్. కానీ ఆ సమయంలో ఏమైంది, రామానుజాచార్య వల్ల మనకి ఇప్పటికైనా సాక్షాత్ విష్ణు అని తెలుసు, లేకుండా కొన్ని ఒక రీజన్ వల్ల చాలామంది ఆయన మురుగన్ అని చెప్పుకొని, చాలామంది ఆయన్ని శివుడు అనుకొని, ఇంకా వేరే వేరే ఒక దైవం అనుకొని ఆ టైంలో కొద్దిగా ఆ గురించి చర్చలు పోతూ ఉండింది. అయితే అప్పుడు రామానుజాచార్య చాలా సహాయం పడినాడు ఆ గుడికి. తాను ఆదిశేష అవతారములు లోపల పోయి ఒకరోజు ఏమైంది, గుడి బాలాజీ మందిరం క్లోజ్ అయిన తర్వాత అందరూ ఒక ఫైనల్ డిసిషన్కి వచ్చినారు, రేపు స్వామి దగ్గరే చేతులు మిని శంఖ చక్రాలు ఉంటే మనం ఆయన విష్ణు అని తెలుసుకుదాము, లేకుండా త్రిశూలము త్రిపుండ్రం అంతా ధరించుకునేసి ఉంటే అడ్డనామాలు వేసుకుని ఉంటే ఆయన శివుడు అని పెట్టుకుదాము, లేకుండా మురుగన్లాగా చేతులు ఇది పట్టుకుని ఉంటే ఈటి పట్టుకుని ఉంటే ఈయన సుబ్రహ్మణ్య స్వామి అని తెలుసుకుదాము. ఈ విధంగా ఫైనల్ ఒక డిసిషన్ జరిగినప్పుడు డిస్కషన్ జరిగిన తర్వాత రామానుజుల వారు సాక్షాత్ ఆదిశేషుని ఒక రూపం తీసుకునేసి లోపలికి వెళ్ళి భగవంతుడికి శంఖ చక్ర పెట్టేసి ఆయన విష్ణు అని ప్రూఫ్ చేసినారని చెప్పేసి మనకు చాలామందికి తెలుసన్నమాట. అంటే భవిష్య పురాణము, బ్రహ్మవైవర్త పురాణము, బాలాజీ గురించి అంత క్లియర్గా ఉంది, సాక్షాత్ భగవంతుడే వైకుంఠం నుంచి వచ్చిన దేవుడే అని చెప్పేసి. కానీ ఆ కాలం ఒక ప్రభావం వల్ల ఆ విధంగా జరిగింది. ఇట్లా జరిగిన తర్వాత రామానుజుల వారు కృప వల్ల ఆయన బాలాజీ అని, ఆయన సాక్షాత్ విష్ణు అని, నారాయణుడు అని ప్రూఫ్ అయింది. అట్లా ఇంత సహాయం చేసినాడు కదా మన బాలాజీకి. ఈరోజు బాలాజీ మంచిగా పంచ సూక్తాలు, ఆది పురుష సూక్తం, శ్రీ సూక్తం, నారాయణ సూక్తం అన్నీ చేసుకుని అభిషేకం చేసుకోవడానికి, లేకుండా ఈ ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాల గురించి వినడానికి, దీనికంత ముఖ్య కారణము రామానుజాచార్య చేసిన మహత్ కార్యాలు తిరుపతిలో. అట్లా అనంత ఆళ్వారు ఒకసారి బాలాజీతో మాట్లాడి, అవును నీకు ఇదే తీసుకునే గుణం అయిపోయింది, అందరి దగ్గరే ఇచ్చే గుణమే లేదు, అట్లా మాట్లాడి జోక్ చేస్తున్నాడు. ఇంకా బాలాజీ అన్నాడు, వెంకటరమణ స్వామి అన్నాడు, అవును నేను ఎక్కడ తీసుకున్నాను, తీసుకునేది ఎక్కడ, నాకు ఆయనకి ఇవ్వాలి కదా, కుబేరునికి ఇవ్వాలి కదా, అందుకు నేను అందరి దగ్గర కలెక్ట్ చేసుకుంటున్నాను ఏదో కొద్దిగా, నా కోసం కాదు, ఏ కుబేరునికి అప్పు ఉంది, కుబేరునికి ఇవ్వడానికి కోసం ఎప్పుడు ఇట్లా చేయి పెట్టుకుంటాను, ఎవరైనా ఇస్తే తీసుకుని లోపల పెట్టుకునేసి కుబేర కోసం పెట్టుకున్నానని చెప్పేసి బాలాజీ కూడా అన్నాడు, నేనేం డబ్బులు అడగదు లేయ్యా, నీ డబ్బుల గురించి నేను మాట్లాడలేదు, రామానుజాచార్య నీకు ఇంత మంచి పేరు తెచ్చుకున్నాడు, పేరు తెచ్చి ఇచ్చినాడు నిన్ను ఈ విధంగా, నీవు సాక్షాత్ విష్ణు అని అందరికీ ప్రూఫ్ చేసి చెప్పినాడు, శాస్త్ర ప్రమాణంగా మొత్తం ఆయన అందరికీ కన్ఫర్మ్ చేసినాడు నీవు సాక్షాత్ నారాయణుడు అని విష్ణు అని, కానీ నీవు ఒక ఆయన చేసిందానికి ఒక ప్రత్యుపకారమే చేయలేదా, ఏదో ఒకటి ఆయనకు చేయలే కదా, అంత కష్టపడి చేసిందానికి నీవేం చేయకుండానే ఉన్నావే బాలాజీ, ఏమని ఒక చేయలే కదా స్వామి నీవు అని చెప్పేసి బాలాజీని అడిగితే, నేను ఏం చేయాలి ఆయన కోసము అని చెప్పి అడిగినాడు బాలాజీ. కనీసము ఆయనది ఒక విగ్రహం గుడి లోపల ఉండాలి కదా నీది అని చెప్తే బాలాజీ, సరే నాకు ఆయన రామానుజాచార్య విగ్రహాన్ని గుడి లోపల పెట్టడానికి బాలాజీ అనుమతించినాడు ప్రేమంలో, సరే లోపల పెడతామని చెప్పి. ఇప్పుడు కూడా మనం చూడవచ్చు బాలాజీది ఒక తిరుపతి తిరుమల తిరుమలలో వెంకటరమణ స్వామి గుడి లోపల మనము భాష్యకారుల సన్నిధి అని చెప్పేసి రామానుజాచార్య యొక్క దివ్య మంగళ విగ్రహము మనము లోపల దర్శనం చేసుకోవచ్చు భాష్యకారుల సన్నిధిని, శ్రీ భాష్యకారులని రాసి ఉంటారు అక్కడ పైననే. అట్లా ఈ విధంగా అనంతాచార్య బాలాజీని మెప్పించి ఆ విగ్రహాన్ని లోపల పెడతాడు. కానీ బాలాజీకి డిజైర్ వచ్చింది, సరే నేను కూడా నా గ్లోరియస్ ఊరంతా వినే విధంగా చేసింది రామానుజాచార్య, ఇప్పుడు ఊరంతా నన్ను చూడడానికి వస్తుందంటే రామానుజాచార్యులు చేసిన ఒక కృషి అది, ఆయన చేసిన హార్డ్ వర్క్, ఈరోజు ప్రతి ఒక్కరూ నన్ను చూడడానికి వస్తున్నారు, నా గురించి ఊరు మొత్తం ప్రచారం చేసుకుని వచ్చినాడు, సరే నేను కూడా ఆయన కీర్తిని కొద్దిగానే వినాలి, అది నా ధర్మం అని చెప్పేసి బాలాజీ
అధ్యయనోత్సవం టైంలో 22వ రోజులో ఆయన ఈ నూతన దాది బాలాజీ కూడా రామానుజాచార్య నూతన దాదిని వింటాడు. ఇప్పుడు కూడా ఉత్సవ సందర్భంలో ఆయన కూడా టైం ఇచ్చేసి ఎక్కడ పోకుండా రామానుజాచార్య నాకు కూడా ప్రీతిపాత్రుడు, నాకు కూడా చాలా ఇష్టమైన వాడు అని చెప్పేసి నాకు కూడా ఆయన అంటే ప్రాణం అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి ఆయన చెప్పిన నూతన దాదిని ఇప్పుడు కూడా వింటున్నాడు. అట్లా ఈ నూతన దాది అందరికి రంగనాథ స్వామికి ఎంతో ఇష్టమైనది ఒకవైపు నుంచి తిరుపతి బాలాజీకి ఇష్టమైనది, ఇంకా వరదరాజీ చెప్పే అవసరమే లేదు చాలా ఇష్టమైనది. అట్లా రామానుజాచార్య ఒక గ్లోరియస్ ఈ తిరువరంగత్ అమదనార్ రాసిన ఒక కావ్యము భగవంతుడి దగ్గరనే దానికి ఒక అప్రిషియేషన్ వచ్చింది, బాలాజీ దగ్గర వచ్చింది, బాలాజీ దగ్గర రంగనాథ్ దగ్గర రంగనాథుడే దాన్ని వినాలనుకున్నాడు. ఇట్లా ఒక ఆచార్యుని పొగిడి తన జీవితాన్ని గడిపినాడు అమదనార్. ఎటువంటి వాడు ఆచార్య ఆయన గురించి ఏం తెలియకుండా విరుద్ధంగా బతికినా కానీ ఆయన లైఫ్లో అంత మార్పు వచ్చింది. ఆయన అంత ప్లీజ్ చేసినాడు గురుగారిని. అంతేకాకుండా ఆ గురుగారిని ప్లీజ్ చేసిన నేచర్, ఆ ఒక విధానం, ఆయన పాడి పొగడిన శ్లోకాలు భగవంతుడే వినాలని కోరిక కలిగింది. అంత దేవాది దేవుడు అంత బిజీ పర్సనే తన పండగ మధ్యలో కూడా ఒక్కరోజు నేను దీన్ని విని తీరాలని చెప్పేసి రామానుజాచార్యకి ఆయన ముందు వెళ్ళలేము, ఆయన వింటే ఒప్పుకోడు, ఆయనకు నచ్చదని చెప్పేసి ఆయనకు కష్టం అనిపిస్తే అనీజీగా ఉంటుందని చెప్పేసి ఆయన ఆశ్రమానికి పంపించి నంపారు వాళ్ళు. ఆ తిరువరంగత్ అమదనారు రాసిన ఆ రామానుజ నూతన దాదిని వింటాడు. సో ఇట్లా ఆ అమదనారు రాసిన నూతన దాది ఆచార్యుని యొక్క కీర్తిలో అది ఎంతో ప్రియమైంది. అందరికి లోకంలో భక్తులకు ఇష్టమైంది, భగవంతుడికి ఇష్టమైంది. ఇట్లాంటి పని నేను చేయలేదు కదా స్వామి, ఇటువంటిది ఒక గొప్ప కార్యము. ఆ భక్తుల్ని భగవంతుని అందరినీ ప్లీజ్ చేసేది ఒక గురువు, ఒక కీర్తి. నేను ఆయన ఒక కీర్తించి ఆయన పాడి పొగడలేదు కదా, నేను ఎందుకు ఇక్కడ ఉండాలా? నేను ఆ నూతంది లాంటిది ఒక గొప్ప కావ్యము నా ఆచార్యుడి పైన, ఆచార్యుని తలుచుకొని కానీ ఆచార్యుడి గురించి కానీ నేను ఎక్కడ రాయలేదు కదా స్వామి, నేను ఎందుకు ఇక్కడ ఉండాలా, నేను ఇక్కడ ఉండే ఏం ప్రయోజనం ఉంది అని చెప్పేసి ఈ వైతమానిది స్వామి దగ్గర ఉండడానికి నాకు ఏ ఒక రకమైన అర్హత లేదు స్వామి అని చెప్పుకునేసి ఆమె నేను అక్కడి నుంచి బయలుదేరుతానని చెప్పేసి రెడీ అయింది. అప్పుడు మళ్ళీ రామానుజాచార్య మళ్ళీ ఆమెను ఆపేస్తే మళ్ళీ ఆమె చెప్తుంది ఇంకేం చెప్తుందని రేపు మన ప్రవచనంలో తెలుసుకుందాము. జగద్గురు శిల ప్రభుపాదకి జై, శిల గురుదేవికి జై, నితాయ గోర ప్రేమనందే హరి హరి బో.